గాడిద మరియు నక్క. అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తుండేది. దానికి చాలా ఆకలేసింది. పొద్దున్నుంచి తినడానికి ఏమీ దొరకలేదు. అది అలా అడవి మొత్తం తిరుగుతుండగా దానికొక గాడిద కనిపించింది. నక్క మెల్లిగా గాడిద దగ్గరకు వెళ్తుంది. అప్పుడు నక్క రాకను గుర్తించిన గాడిద, నేను ఇప్పటికెప్పుడు ఇక్కడి నుంచి పారిపోలేను కనుక ఏదైనా ఉపాయం ఆలోచించాలి అనుకుంటుంది. గాడిద తన కాలుకు గాయమై ఎంతో బాధపడుతున్నట్లుగా నక్క ముందు నటిస్తూ ఏడుస్తుంది. నక్క గాడిద దగ్గరకు వెళ్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని నక్క అడుగుతుంది. నా కాల్లో ముళ్ళుగుచ్చుకుంది, అది నన్ను ఎంతో బాధపెడుతుంది అని చెప్తుంది. దానిని నేను తీసుకోలేను అని బాధపడుతుంది. అప్పుడు నక్క అంటుంది, ఆగో, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను తినేస్తే నీకు ఏ బాధ ఉండదు అని చెబుతుంది. అప్పుడు గాడిద, నీ సలహా బాగానే ఉంది, కానీ నువ్వు నన్ను తింటే ఆ ముళ్ళు నీ నోట్లో చిక్కుకుంటుంది కదా, అందుకే నువ్వు ముళ్ళు తీసి నన్ను తింటే సరిపోతుంది అంటుంది. అప్పుడు నక్క ఇదే మంచి అవకాశమని భావించి, అయితే ముందు నీ ముళ్ళు తీసి తర్వాతే నేను నిన్ను తింటాను అని అంటుంది. అప్పుడు నక్క ముళ్ళు తీయడానికి వెళ్తుంది. తన కాలి దగ్గరకు నక్క రాగానే నక్కను గట్టిగా తన కాలితో తన్నుతుంది. వెంటనే నక్క ఎగిరి దూరంగా పడిపోతుంది. దాంతో గాడిద ఎంతో వేగంగా అక్కడి నుంచి పారిపోయి తన ప్రాణాలను కాపాడుకుంటుంది. నీతి: అపాయ సమయంలో కూడా ఉపాయంతో ఆలోచిస్తే చాకచక్యంగా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. The donkey and the wolf. Once upon a time, in a jungle, there was a wolf. He was very hungry because he did not have anything to eat since morning. As he was wandering around the forest, he saw a donkey. The wolf went silently towards the donkey. The donkey saw him. The donkey thought, I cannot run faster than the wolf, so there is no point in running. Instead, I have a brilliant idea to save my life. The donkey pretended that his leg was hurt and he started crying. The wolf went up to the donkey and asked, Why are you crying? The donkey said, I have a thorn in my leg and it really pains. I cannot even remove it. The wolf said, I can help you. If I eat you, it will stop hurting. The donkey said, That's a good idea. But if you eat me now, the thorn will get stuck in your throat. If you remove the thorn and then eat me, that will be fine. The wolf thought that it was a very good idea. And so he decided to remove the thorn. The donkey was waiting for the wolf to come near his leg. And then the donkey kicked the wolf so hard that the wolf fell on the ground. He could not even get up again. The donkey ran as fast as he could and he saved his life. The moral of the story is, if you think and show a little bit of courage, it will do wonders. Friends, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.